గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేస్తూ వారికి వచ్చే నిధులను అడ్డుకోవడమే కాకుండా కేంద్ర నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని గ్రామ పంచాయతీలకు తీరని అన్యాయం చేస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం రోజున చేపట్టిన ఇందిరా పార్కు ధర్నా సందర్భంగా హైదరాబాద్ వెళ్తున్న పలువురు కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో భాగంగా ఆది శ్రీనివాస్ ను సైతం వేములవాడ పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇవ్వాలంటే రోజు పెద్దలు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు మరియు కాన్సన్స్ ఇన్ఛార్జ్ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ గారి పిలుపు మేరకు కాంగ్రెస్ నాయకులు పంచాయతీ సర్పంచులు ఇవాళ ఇందిరా పార్కులో ధర్నాకు మద్దతుగా ఇవాళ కాంగ్రెస్ నాయకులు మరియు సర్పంచులు బయలుదేరడంతో ఇవాళ ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేసి ఇలా నిర్బంధించడం అనేది ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ సిగ్గుచేటుగా భావిస్తున్నాం. ప్రజాప్రతినిధులుగా గెలిచి సర్పంచులు ఇలా వారికి అధికారం లేకుండా అధికారులతోని ఇలా సమస్యలు తీర్చే విధంగా ఇలా 250 కోట్లు విడుదల చేసి ఉండి ఇలా 7 నెలల నుంచి వాళ్లకు ఎలాంటి బాధ్యత లేకుండా ఇలా నామకే వాస్తగా సర్పంచులను ఉంచి సర్పంచులను బదనం చేసే విధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సర్పంచులను బదనం చేస్తుంది. కాబట్టి దీనికి దిగివచ్చి ఇలా వారికి ఇచ్చే నిధులు వారికి కేటాయించాలని ఇలా ఇందిరా చౌక్లో ధర్నాకు చేపడితే ఇలా ఎక్కడికి అరెస్ట్ చేసి ప్రజా గ్రామ పంచాయతీ నిధులను అంది వేరే శాఖకు మలుచుకొని ఇక్కడ గ్రామ సర్పంచులను నిశ్చయంగా ఉండడం ఇలా కొన్ని చూస్తున్నాం. ఇలా సర్పంచులు విధిలేక ఇలా ఉరువెట్టుకునే వ్యవస్థలో ఇలా రాజీనామాలు చేసే వ్యవస్థలో ఈ ప్రభుత్వం ఉన్నది. ఇది ఎప్పుడు కూడా జరగలేదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో రాజీవ్ గాంధీ గ్రామ పంచాయతీ నిధులు నేరుగా ఇచ్చి సర్పంచులతోని ఇలా ప్రజానీకాన్ని అందే విధంగా చూసిన విధానం ఏదైతుందో ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి సర్పంచులకు అన్ని విధాల ఫవర్ ఇచ్చి ఇలా ప్రజానీకాన్ని ప్రజలను గ్రామ పంచాయతీలను కాపాడాల్సిన బాధ్యత ఉన్నది అని కూడా మనవి చేస్తున్నాం. ఈరోజు హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులు పలు సమస్యలపైన ధర్నా కార్యక్రమం ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి ధర్నా కార్యక్రమానికి మరి వేములవాడ నుండి మేము సర్పంచులము బయలుదేరి వెళ్తుండగా పోలీసులు మమ్మల్ని అడ్డగించి అరెస్టు చేయడం జరిగింది. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఇలా ప్రజాస్వామ్యం ఉందా? ఇలా ఏం నడుస్తుంది వ్యవస్థలో? సర్పంచులను పూర్తిగా చలిమంటలో సర్పంచులు వేసి ప్రభుత్వం వెచ్చగా చలిగాచుకుంటుంది. సర్పంచులు నిధులు సంవత్సర కాలంగా నిధులు ఇవ్వట్లేదు. సెంట్రల్ మీద స్టేటు, స్టేట్ మీద సెంట్రల్, ఒక పార్టీ మీద ఒక పార్టీ చెప్పుకుంటూ సర్పంచులను నానా ఇబ్బందులు పెడుతూ మళ్ళా ప్రజలు గ్రామాల్లో సర్పంచులదే మొత్తం బాధ్యత. సర్పంచులకు చెక్ పవర్లు ఇచ్చినాం, సర్పంచులకు అన్ని పవర్లు ఇచ్చినాం, మొత్తం సర్పంచులు అన్ని బాధ్యత అని చెప్పి ప్రభుత్వం చెప్పడము, ఖుద్దు మరి ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పడము, ఇక్కడనేమో సర్పంచులకు డబ్బులు కావడం లేదు, కేంద్ర మంత్రులని రాష్ట్రం అనడము, రాష్ట్ర మంత్రి కేంద్రం అనడము. ఈ మధ్య కాలంలో కొన్ని మన డబ్బులు జమ అయినాయి. ఆ డబ్బులను కూడా అధికారులు ప్రభుత్వం కుమ్మక్కయి మరి ప్రజాప్రతినిధులు సర్పంచులకు తెలియకుండానే వారు డబ్బులు జమ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ పెన్షన్లు ఇవ్వరు, రేషన్ కార్డులు ఇవ్వరు, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వరు, ప్రజా సమస్యలు మొత్తం పట్టించుకోరు. ఏమంటే మీ ఊళ్ళో సర్పంచ్ లేడా, సర్పంచ్ చెప్పండి, సర్పంచ్కి మీరు లెటర్ రాసియండి అని చెప్పి ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. సర్పంచ్ చేతిలో పెన్షన్ ఉండదు, రేషన్ కార్డు ఉండదు, ఇలా ఇల్లు ఉండవు, దళిత బంధు పథకాలు ఉండవు. ఏవైనా కూడా అధికారులు ప్రభుత్వం వాళ్ళే డైరెక్ట్ చేసుకుంటూ ఇలా సర్పంచులను డమ్మి చేస్తూ
ప్రజల దగ్గర మాత్రం సర్పంచిని బాధ్యతలేదు, సర్పంచిని సస్పెండ్ చేస్తాము, ఇట్లా చేస్తాము, అట్లా చేస్తాము అని చెప్పి సర్పంచిని బెల్దింపులో పాల్పడడం, సర్పంచిని పూర్తిగా గ్రామాల్లో తలెత్తుకుని తిరగలేని పరిస్థితిగా ఇవాళ స్థానిక సంస్థ అన్నిటి కూడా ఈ ప్రభుత్వం ఇవాళ ఈ విధంగా తయారు చేసింది. పూర్తిగా ఈ విధానాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ మా సర్పంచుల సమస్యల కోసం కొట్లాడటానికి మేము హైదరాబాద్ వెళ్తే మమ్మల్ని అరెస్టు చేయడము నిజంగా అపజాస్వామ్యంగా మేము మాట్లాడుతూ, మరి మాకు మద్దతు తెలుపుతున్న మా నాయకులైనటువంటి పెద్దలు టీపీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, మరి అదేవిధంగా వేములవాడ సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మరి ఆది శ్రీనివాస్ గారిని, అదేవిధంగా ఇక టౌన్ పేరు సాగర వెంకటస్వామి గారిని, మరియు నూకల మరి శ్రీనివాస్ గారిని, బొడ్డు రాముడు గారిని, మన నాయకులందరినీ కూడా అరెస్టు చేయడము ఇది ఎంతవరకు భావ్యం అని చెప్పి మేము పూర్తిగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలకు వచ్చినటువంటి నిధుల్ని ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు కేంద్ర ప్రభుత్వం రెండూ కూడా మేమిచ్చాము నిధులం అంటే ఆ నిధులను ఇతర శాఖలకు బదలాయించడం చెప్పని గత 7 మాసాలుగా ఆయా గ్రామాల్లో చేసినటువంటి పనులకు నిధులు వారికి విధులకు ఇబ్బంది కలిగిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్ద రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు పిసిసికి అనుబంధంగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ ఘటన అధ్యక్షులు సిద్ధేశ్వర్ గారు ఈరోజు 2వ తేదీన హైదరాబాదులో సర్పంచుల సమస్యలపైన ఆయా గ్రామ పంచాయత్ నిధులు విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వేల కోట్ల రూపాయలు ఈరోజు గ్రామ పంచాయతీలకు వచ్చిన డబ్బును ఇతర సంక్షేమానికి ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ గెలవడానికి కోసం నిధులు బదలాయిస్తున్నటువంటి వైనాన్ని ఈరోజు ఈ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా ద్వారా చూపించాలని చెప్పని ఏదైతే పిలుపునిచ్చి అందరు సర్పంచులను అందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు రమ్మని చెప్పి మరి ధర్నాకు పిలుపునిచ్చిన క్రమంలో ఆ ఇందిరా చౌక్లో ధర్నాకు అనుమతి ఇవ్వలే ఎక్కడికక్కడ అరెస్టులు అరెస్ట్ చేయడం రాత్రిపూట ఇక్కడ మమ్ములను హౌస్ అరెస్ట్ పేరిట తెల్లవారుజామున పిసిసి రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో కూడా ఈరోజు అక్రమంగా అరెస్టు చేస్తూ ప్రశ్నించే గొంతులను ఈరోజు ఆపడం ఎంతవరకు సబబని దయచేసి ప్రజాస్వామిక వాళ్ళందరూ కూడా ఆలోచన చేయవలసి కోరుతా ఉన్నాం. ఎక్కువ సంఖ్యలో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా సర్పంచులు టీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు, అయినా ఈ టీఆర్ఎస్ పార్టీ దిగిరాకపోవడం శోచనీయమైన మాట. 18 సర్పంచులు ఆదివాసీ సర్పంచులు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్లే తమ పదవులకు రాజీనామా ఇచ్చిన సందర్భం. కరీంనగర్ జిల్లా కలెక్టర్ దగ్గర అందరు సర్పంచులు మా నిధులు విడుదల చేయని చెప్పి ధర్నా చేసినటువంటి సందర్భం, అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెడిచేవన పడుతుంది కాబట్టి సర్పంచుల పక్షాన గ్రామాల్లో కనీస మౌలిక వసతుల కోసం లైట్లు లేకపోతే మోర్లు తీసే పారిశుద్ధ్య కార్మికులకు జీత బద్యాలకు తక్షణ 250 కోట్లు కావాలంటూ కూడా విడుదల చేయనటువంటి ఈ మొద్దు సర్కారు పైనే ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాజీవ్ గాంధీ సంఘటన ఏదైతే పిలుపునిచ్చిందో దాన్ని ఈ విధంగా విఫలం చేయడం అనేది ఈరోజు సమంజసం కాదని మాట చెప్తున్నాం. నాడు ఢిల్లీ నుంచి పల్లెకు నేరుగా నిధులిచ్చింది, పల్లెలు పట్టుకొమ్మలుగా పల్లె సీమలు అభివృద్ధి చెందితేనే ఈ దేశ అభివృద్ధి చెందుతుంది చెప్పిన భావనతో నేరుగా నిధులిచ్చేటువంటి కార్యక్రమం చేపట్టింది ఆనాటి రాజీవ్ గాంధీ గారు కాంగ్రెస్ సర్కార్ అన్నమాట. కానీ ఈనాడు ఈ గ్రామ పంచాయతీకి ఇచ్చే నిధుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు పోయి అప్పులు చేసి ఈ నిధుల్ని ఇతర శాఖలకు మళ్లించడం వల్లనే ఈ ఇబ్బంది తలెత్తిందన్నమాట. ఈరోజు సర్పంచులు అనేక మంది మొత్తుకున్నా మరి అనేక పార్టీలు మొత్తుకున్నా పట్టించుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తగిన శాస్త్రి చెప్పడానికి పల్లె సీమల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సిద్ధమవుతున్నమాట. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అక్రమ అరెస్టుల్ని అక్రమ గృహ నిబంధనల్ని అక్రమంగా రేవంత్ రెడ్డి గారిని అక్కడ ఇక్కడ మమ్మల్ని అరెస్ట్ చేయడాన్ని మేము తప్పుపడతా ఉన్నాం. రాబో రోజుల్లో జరిగినటువంటి మరి రోజుల్లో ఈ 2 ప్రభుత్వాలు కూడా ప్రజలు బుద్ధి చెప్పాలని చెప్పని మా వైపు నుంచి మేము పిలుపునిస్తా ఉన్నాం.